తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మార్గదర్శి ఫైనాన్స్ చేసిన తప్పుల మీద రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసుని కొట్టేశారు. ఏ పేపర్లోనూ రాలా. ఇవాళ కూడా ఇది కూడా ఏ పేపర్లోనూ రాలా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఇచ్చినటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకుంటే ఇది పెద్ద వార్త కదా. ఎందుకు రాలేదు రామోజీరావు గారు? అఫ్ కోర్స్ ఆయన చనిపోయారు అనుకోండి, ఈనాడు పేపర్లు ఎందుకు రాలేదు? ఈనాడు పేపరే కాదు, ఏ పేపర్లో వాళ్ళ ఒక సాక్షిలో తప్ప దాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి కార్యక్రమం ఆ రోజున కూడా నేను మనవి చేస్తున్నా. ఎప్పుడైతే మార్గదర్శి ఫైనాన్స్ కేసుని హైదరాబాద్లో ఉమ్మడి కోర్టులో చివరి రోజున అప్పుడున్నటువంటి జస్టిస్ రజని కేసుని కొట్టివేసింది కూడా ఏ పేపర్లో రాలా, గుర్తుచప్పుడు కూడా ఆపేశారు. ఇది కూడా అంతే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే ఇది తప్పు, దీన్ని బయటికి రానియకూడదు, దీన్ని మనం మేనేజ్ చేసుకుని చేసుకుంటున్నాము, అందువల్ల దీన్ని బయటికి రానియకోకుండా ఆపేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏ పత్రికలోనూ రాకోకుండా జాగ్రత్త పడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ కూడా దురదృష్టవశాత్తు ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్, చాలా మీరు చూశారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇప్పుడు చిట్లు లేవు, ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా చేస్తూ ఉంటే రీస్టార్స్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఏ చీటీకి ఆ చీటీనే వాళ్ళు అడిగారు. అయ్యా, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఆర్బీఐ చిట్ ఫండ్ కంపెనీ చిట్ ఫండ్ యాక్ట్స్ ప్రకారం 1982 ప్రకారం నడుస్తుందని మీరు నిరూపిస్తేనే మేము ఇస్తామన్నారు. అందుకని ఆగిపోయినాయి డిపాజిట్స్ కూడా రాలేదు, డిపాజిట్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత గందరగోళం ఏర్పడినటువంటి సంస్థ ఆల్మోస్ట్ ఆల్ దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది, చట్ట ప్రకారం నడవడం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్విట్ ప్రోకో మమ్మల్ని రక్షించడానికి రామోజీరావు గారు ఉన్న కాలంలో ప్రయత్నించారు, ఇప్పుడు రామోజీరావు గారి తదనంతరం వచ్చిన మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి దీన్ని మనం విత్డ్రా చేసేసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అర్ధంతరంగా ఉన్నటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకోవటం అనేది చాలా ఘోరమైనటువంటి అంశం. అయితే నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా, రామోజీకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు విత్డ్రా చేసుకున్నంత మాత్రం కేసు పోద్దని అనుకోమాకండి. ఆ రోజున ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ రజనీ గారు కొట్టేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి అది తెలుసుకొని సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఏం చెప్పాను, ఎస్ దిస్ ద ఫిట్ కేస్, కింద కొట్టేయటం తప్పు, మళ్ళా విచారించండి అని తెలంగాణ కోర్టుకి వెనక్కి పంపిస్తే మన విచారణ జరిగింది. విచారణ జరిగితే ఆర్బీఐ చాలా స్పష్టంగా కౌంటర్ పడేసింది, ఎస్ రామోజీరావు గారు చేసినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, వారి మీద వసూలు చేయాలి అవసరమైతే అనేటువంటి ఒక కౌంటర్ పడేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కౌంటర్ పడేస్తో లేదు తెలియదు, తెలంగాణ ప్రభుత్వం పడేస్తో లేదు. వీళ్ళు సైలెంట్గా ఉన్నా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం అట్టట ఢిల్లీ వెళ్ళి ఆయనే పర్సనల్గా ఎపీర్ అయ్యి ఆ కేసుని బతికించుకొచ్చాడు. దీన్ని కూడా అంతే, మీరేదో చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకున్నాం అనుకున్నారేమో, బట్ దీనిలో సాక్ష్యాధారాలు మెండుగా ఉన్నాయి, 100% ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా మీరు చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నారు, ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు సొంతానికి వాడుకుంటున్నారు, మీకున్నటువంటి అన్ని కంపెనీల్లోనూ వాటిని పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. చిత్రమైన విషయం ఏంటంటే అసలు చిట్ ఫండ్ కంపెనీలో నా ఆధార్ కార్డు తీసుకుంటారు, నేను తెలిసి ఉంటే వాళ్ళకి నా ఆధార్ కార్డు ద్వారా ఒక చిట్ పాడతారు, అంటే బ్లాక్ మనీ వ్యవహారం. ఆయనకు కూడా తెలియదు ఆధార్ కార్డు ఉన్న, ఆయనకు కూడా తెలియదు బ్లాక్ మనీ వ్యవహారం. పైగా చిట్ పాడిన తర్వాత ప్రైజ్ మనీ ఎంబట ఇవ్వరు, దాన్ని డిపాజిట్ చేస్తారు, రసీదు ఇస్తారు, అంటే దట్ ఈజ్ ఆల్సో డిపాజిటింగ్. అదే మార్గదర్శి ఫైనాన్స్. ఈ విధంగా చట్టాలను మొత్తాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తులు రామోజీరావు గారి ఫిలిం సిటీ, రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబం అని మనవి చేస్తున్నాం. అలాంటి కేసుని ఇవాళ పగడ్బందీగా విచారణ చేసి సాక్ష్యాధారాలను సాధించి కేసు పెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని విత్డ్రా చేసుకుని రామోజీరావు గారికి సహాయపడాలనేటువంటి పరిస్థితుల్లో, వారి కుటుంబానికి సహాయపడాలనే పరిస్థితుల్లో, అఫ్కోర్స్ రామోజీరావు గారు చనిపోయారనుకోండి, దానికి మార్గదర్శికి సహాయం చేయాలి, ఈనాడుకు సహాయం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తాం మనం? బంధు ప్రీతిని వెన్ని పక్కన పెడతా ఉన్నాం. మరి ఇది ఏ ప్రీతితో చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం.
దీని మీద తప్పనిసరిగా ఎవరో ఉండవల్లి లాంటి వారు వస్తారు, లేకపోతే మరొకరు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు వస్తాయి. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని రాజకీయ పక్షాలు కూడా. దీని మీద న్యాయ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి రామోజీరావు గారు ఈ రకంగా చేసినటువంటి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజున సమాధానం చెప్పవలసి ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఇంకో విషయం, చాలా చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది రామోజీరావు గారి కుటుంబానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, వీళ్ళందరికీ కూడా. అలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళుతున్నారు తప్ప నేరాల నుంచి బయట కొట్టేంచుకుని వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ప్రజలు గమనించాలని, ముఖ్యంగా చిట్ ఫండ్ కంపెనీలు చాలామంది నడుపుతున్నారు కదా ఇవాళ రాష్ట్రంలో, వారికి ఒక న్యాయం, రామోజీరావు గారు ఒక న్యాయమా చెప్పండి. నేను ఇంకో మాట చెప్తా, చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ మన రాష్ట్రానికి రావడానికి వీల్లేదని ఒక చట్టం చేశారు, మొన్న తీశారనుకోండి మళ్ళా. అలాగే చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ 1982 మా రామోజీరావు గారికి వర్తిందని చెప్పండి, ఒక చట్టాన్ని తీసుకున్నామండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేకమైన కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీలు వాటిని నెరవేర్చాలి. అవి నెరవేర్చడం పోయి ఎట్టా రామోజీరావు గారిని కాపాడుకుందాం, ఎలా అవినీతి పనులను కాపాడదాం, ఎవరైతే నాకు ఎన్నికల్లో సహాయం చేశారో వాళ్ళ కాపాడుకుందామనేటువంటి ఒక దుర్భీతితోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప చట్టానికి అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నున్నాయండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, తల్లికి వందనం శ్రీమతి రామారమణ గోవిందో, రైతు భరోసా శ్రీమతి రామారమణ గోవిందో, వాలంటీర్లు ఏమన్నా రేస్, వాలంటీర్లు అందరూ కూడా ఉంటారు, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తా ఉన్నావు, ఉన్నోద్యోగం పోగొట్టావు, ఎన్నో హామీలు ఇచ్చి వాటినన్నింటినీ నెరవేర్చవలసినటువంటి మీరు హామీలన్నీ తొంగలో దొక్కి రామోజీరావు గారిని కాపాడదామా, వారి కుటుంబాన్ని కాపాడదామా, లేకపోతే తనకు సహాయం చేసినటువంటి ఈ దుష్ట చతుష్టయాన్ని కాపాడుకుందామా, వాళ్ళని దోచుకుని పంచుకొని తిందామా అనేటువంటి ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని దీన్ని బట్టి మరింత క్లియర్గా అర్థమవుతుంది. వచ్చిన 3 మాసాల్లోనే క్రైమ్ చేసినటువంటి రామోజీరావు గారి మార్గదర్శి కంపెనీ నుంచి దాని మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంపీలు ఫిరాయింపులు, ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసినట్టుగా నేను వచ్చాము, ఇదేం కొత్త? చాలా సందర్భాల్లో చాలామంది, పోయినసారి మీకు గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 23 తీసుకెళ్ళిపోయాడు, ఏం చేసుకున్నాడే నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఒక నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగిన వాళ్ళే ఖచ్చితంగా పార్టీలు మారకోకుండా ఉంటారు. అలా పార్టీలు మారే వాళ్ళని మనం ఏం చేస్తాం, ఇంకొక అంశం కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా పార్టీలు ఫిరాయించే వాళ్ళని ప్రోత్సహించటమే, వారిని కొనటమే, లేదా తన దగ్గర ఉన్న వాళ్ళు అమ్ముకోవటమే. రాజకీయం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి నీచ స్థితికి రాజకీయాలను దిగజార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశంతోనే ఇలా కొనటాలు అమ్మటాలు. నేనైతే చాలా సంతోషంగా ఉన్న ఒక విషయంలో, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఎంతోమందిని కొనడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ శభాష్, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్సు, పోయినోళ్ళు పోగా ఉండోళ్ళు శభాష్ అని మీసం మెలేసి నిలబడ్డారు. అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలిచారు. కానీ మా దురదృష్టం ఏంటో,